ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. టీడీపీ వైసీపీ ప్రజాప్రతినిధులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అభివృద్ధిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తున్నామని వైసీపీ చెబుతోంది. రాజధాని వికేంద్రీకరణ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇది నా బాధ్యత కింద నేను చేస్తాను. నేను చేయకపోయిన అడిగేవాళ్ళు లేరు, కానీ నా బాధ్యత ఇది ఈ రాష్ట్రం కోసం. మీ బాధ్యత ఏంటి, ప్రజల బాధ్యత ఏంటి, మీరు ఆలోచించండి. అందరూ ఆలోచించి అందరం సమిష్టిగా అటు మీడియా కానీ, ప్రజలు కానీ, అదే మరి సోషల్ యాక్టివిస్టులు కానీ, మేధావులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ అందరూ ఆలోచిస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం రాదు. వేరే రకరకాల ఇవి తీసుకొచ్చేసి పైగా అర్థం లేని ఛాలెంజ్లు చేసి చేయడం అనేది తప్పు. చంద్రబాబు గారు, మీరు ఇప్పటికైనా అలాంటిది మానేయాలని మేము కోరుతున్నాం. మీరు ప్రజలను, రైతులను పచ్చిగా అడ్డంగా మోసం చేశారు. 2014లో మీరు చేసింది ఏంటంటే దానికి మీరు అన్ని రకాలుగా వాడుకున్నారు. పాపం మీ సామాజిక వర్గం దీన్ని కూడా వాడుకున్నారనేది ప్రజలకు తెలుసు. మీరు వాడుకున్నారు, మీ పక్కన ఉండే వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళని అనవసరంగా మభ్యపెట్టి ల్యాండ్స్ అన్ని ఈ రకంగా తీసుకుని అదే దీన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు దాన్ని చూపించి మిగిలిన వాళ్ళందరి మీద ఎద్దుమ్ ఎత్తిపోయాలని చూస్తున్నారు. ఏ రకంగా 40,000 50,000 పోతుందో ఒక్కసారి సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు కాదు ఓ 5 ఏళ్ళకైనా దానికి అర్థం ఉంటుంది. సో ఇంత పచ్చిగా మీరు మోసం చేసి ఈరోజు నిజంగా న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తలబెడితే ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతానికి కూడా నిజమైన ఇది అభివృద్ధి జరిగేట్టు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతుంటే దానికి వేరే రకరకాల ఇవి తీసుకొచ్చేసి పైగా అర్థం లేని ఛాలెంజ్లు చేసి చేయడం అనేది తప్పు. చంద్రబాబు గారు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఏదో ఆఫీసులు తీసుకెళ్లి ఒక ప్రాంతంలో ఒక కోర్టు పెట్టి, ఒక ప్రాంతంలో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టి, ఇంకో ప్రాంతంలో ఏదో పాలన క్యాపిటల్ పెట్టేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఈరోజు అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా తరలించడం అనేది న్యాయపరంగా జరగదనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు. అయితే అమరావతి రాజధానిగా చేసేటువంటి ఆలోచన కానీ, ఆ యొక్క ఆచరణ చేసేటువంటి చిత్తశుద్ధి కానీ, చేసే శక్తి కానీ లేని దానివల్లనే దాన్ని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఈరోజు రాజధాని విషయం మరి కోర్టులో ఉందనో లేదు ఏదో ఒక కారణంతో తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా కూడా ఈరోజు కనపడుతుంది వీళ్ళ వ్యవహార శైలి. కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందా కానీ, వీళ్ళందరూ కూడా కోర్టును తప్పుదోవ పట్టించేసే విధంగా నివేదికలు సమర్పించడం, దాని మీద స్టేటస్కి వచ్చింది కాబట్టి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 13 జిల్లాలు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యోద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో అనేక నిపుణులతో చర్చించారు, అనేక కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముందుకెళ్తుంటే స్టేటస్కి వచ్చింది కాబట్టి దీని మీద ఈ స్టేటస్కొని రద్దు చేయమని చెప్పిన కూడా సుప్రీంకోర్టులో కూడా బిల్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే కోర్టులు కూడా మాకు సహకరిస్తాయని పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూశారు, అందరినీ నమ్మించారండి. ఇక్కడ ఒక నమ్మకంతో ముందుకెళ్లారు. అదే గనక ఈ విధమైన మూడు రాజధానులు ప్రభుత్వాలు మారితే మాకు అన్యాయం జరుగుద్ది అన్నట్టే రైతు అసలు ముందుకొచ్చేవాళ్ళు కాదు. ఒక నమ్మకం విశ్వాసంతో ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కూడా యాక్సెప్ట్ చేసినాక ఈ రాష్ట్రంలో మాకెక్కడ అనుమానాలు రాలేదనేటువంటిది ఈరోజు రైతులు మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి ఆనాడు ప్రతిపక్షం, ఆనాడు అధికార పక్షం, కేంద్రం ఆమోదించింది కాబట్టి ఇంకా ఎక్కడ కూడా అటువంటి అనుమానాలు రాదు. అనుమానమే వస్తే అది ఒక ఎకరం కూడా ఇవ్వరు. కాబట్టి ఆ నమ్మకం విశ్వాసం కేంద్రానికి రాష్ట్రానికి ఉండాలి అనేటువంటిది మేము కోరుకుంటాం. రాష్ట్ర హైకోర్టులో ఏ తీర్పులు వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తూ ఉంది. న్యాయస్థానాలు న్యాయమూర్తుల మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు అనుకుంటే ప్రభుత్వాలను మార్చే శక్తి ప్రజలకుంది. కాబట్టి న్యాయస్థానాలు న్యాయమూర్తుల మీద బురద జల్లేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్లను కూడా నిరోధించాలి, నివారించాలి. వాళ్ళకి
ఎక్కడ కూడా మళ్ళా భవిష్యత్తులో రిపీట్ కాకుండా కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా అది ఎవరి జోక్యం అవుతుందో వాళ్ళ మీద ఉందని కూడా నేను చెప్తా ఉన్నాను. కనుక ఈ రోజు తప్పకుండా వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళారు. తప్పకుండా రైతుల పక్షానే న్యాయం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జస్టిస్ కూడా స్పష్టంగా చెప్పారు, ఈ రెండు బిల్లుల ఆమోదం గవర్నర్ గారు చేసినటువంటి చట్టవిరుద్ధమని స్పష్టంగా రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ చెప్తా ఉన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, రెఫరెండం కింద మొత్తం రాష్ట్రం అవసరం. మీరు అంటున్నారు కదా విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవట్లేదని, మీరు అంటున్నారు విశాఖ ప్రజలు రాజధాని కోరుకుంటున్నారని మేము అంటున్నాం. మీ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. మీరు నలుగురు ఎమ్మెల్యేల్లో నేను రాజీనామా మీరు చేయించండి. ఒక్క ఎమ్మెల్యే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. మీరు రెఫరెండం పెడదాం, మీ నలుగురు ఎమ్మెల్యేలేమో విశాఖ రాజధాని వద్దు అని మేము కావాలని, అంత అవసరం లే 175 మంది అవసరం లేదు. నిజంగా మీకు రాజీనామా చేయించాలని ఉంటే నలుగురు ఎమ్మెల్యేలు కాదండి, ఒక ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయండి. మీరు చెప్తే ఒక్కడనే స్టేట్మెంట్ ఇచ్చారా మాకు విశాఖ రాజధాని వద్దని, ఇప్పించండి ఒకళ్ళదన్నా.